మీ జీవితంలో నరకాసురుడు ఎవరు ఉన్నారు? ఎందుకు లేదు, నరాసురుడు ఉన్నాడుగా. నరాసురుడు అనే నరకాసురుడు మా జీవితంలో ప్రవేశించి తెలుగుదేశం అనేటువంటి రాజ్యంలో చీకటిని తీసుకొచ్చి అనేక రకాలైన బాధలు పెట్టాడు. ఆ నరాసుర సంహారం కోసమే ఫైటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా సంహారం కొనసాగుతుందంటారు? అయితే ఆ కొనసాగుతూనే ఉంది. పశుపర్వత గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక విధంగా చూస్తే చాలా ఒంటరి జీవితం. వెనక్కి తిరిగి గతాన్ని తలుచుకుంటే ఎలాంటి భావోద్వేగం కలుగుతుంది? ఇంకా బాధ మిగిలిందా బాగా, లేక అక్కడక్కడ తీపి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తుంటాయి? నిజం చెప్పాలంటే ఆ తీపి జ్ఞాపకాలే లేకపోతే మనము బ్రతకలేం కూడా. అస్సలు ఎప్పుడూ బాధలు అయితే ఆరోగ్యం పాడైపోతుంది, మనస్సు సరిగ్గా పనిచేయదు. అందువలన ఆ బాధను జయించేటువంటి ఒక సంతోషాన్ని ఎప్పుడు మన మనస్సులో మనం ప్రతిష్ఠించుకోవాలి. అవి ఎప్పుడంటే గతాలనే జ్ఞాపకాలే. గత జ్ఞాపకాలు అవి నీడల్లాగానూ ఉంటాయి, అదేవిధంగా ఆ జ్ఞాపకాలు మనకి వృక్షాల్లాగాను ఆశ్రయిస్తుంటాయి. ఆ విధంగా నేను ఆయన అనేటువంటి ఆ జ్ఞాపకం, ఆయనతో గడిపిన ఆ మధురమైన క్షణాలు, అవన్నీ కూడా ఎప్పుడూ నేను స్మృతిలో తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పటికి కూడా నాకు గుర్తొచ్చిన పాయింట్లలో నేను డైరీలాగా ఆయనతో గడిపిన రాస్తూనే ఉన్నాను. నేను ఇంకా రాస్తూనే ఉన్నాను. ఎస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గుర్తొచ్చిన ఒకటి రెండు అనుభవాల్ని మాతో, సాక్షితో పంచుకోగలుగుతారా? ఆ తప్పనిసరిగా. నేను మొట్టమొదట ఆయన కలిసినప్పుడు నేను చాలా వీరాభిమాని ఆయనకి. చిన్నప్పటి నుంచి అసలు పువ్వు ఆయన ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళటం నా దినచర్య. అది అంత దేవుడు మాకు, మా ఇంట్లో. అందుకే ఆయన ఫస్ట్ కలిసినప్పుడు కూడా నేను స్వామి అని పిలిచాను తప్ప అందరిలాగా అన్నగారు అని పిలవలేదు. నేను స్వామి అని పిలిచే, స్వామి అంటే దేవుడు మా దృష్టిలో. సో మీరే ఆయన్ని ప్రేమించారా, ఆయన మిమ్మల్ని ప్రేమించారా? మీ దృష్టిలో ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు ప్రేమించుకున్నారా? మా ప్రేమ గాథకు వస్తే నా ప్రేమ అనేది మొదటి నుంచి ఉంది. అంటే మొదటి నుంచి అంటే నాకు టీనేజ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి నా కలల్లో రాకుమారుడు ఎవరంటే ఎన్టీఆరే. అప్పుడు మా టీనేజ్లో ఇది పిడుగురాముడు సినిమా చూసాము. పిడుగురాముడు సినిమాలో ఒక ఘట్టుని ఎప్పటికీ మర్చిపోలేను. ఇవన్నీ కూడా ఆమె ఎల్విజి లక్ష్మి డాన్స్ చేస్తూ రారా కౌగిలి చేర రారా దూర అని ఒక పాట ఉంది అందులో. ఆ పాట పాడేటప్పుడు ఆ ఎన్టీఆర్ గారి రూపం, ఆయన ఇలా చేతులు కట్టుకుని గంభీరంగా అడుగులు వేస్తుంటే నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ, సాహిత్యం కూడా సాకి, మేనిలో పసిడివన్నెలున్న చిన్నవాడ, రెండు ఆయనకు సంబంధించినయే. ఆ టైంలో ఆయన యాక్షన్ ఎంత, అసలు ఆ రూపం ఎట్లా ముద్రితమైపోయిందంటే మనసులో ఏదో అన్నట్టు, రాజముద్ర కనుక లేఖ మీద రాజముద్ర వేస్తే ఎట్లా ఉండిపోతుందో స్టాండర్డ్గా ప్రభుత్వం స్టాంపు, ఆ విధంగా మనస్సులో అదొక రాజముద్రలాగా మిగిలిపోయింది నాకు. మీ పరిచయం ఎలా కొనసాగింది? ఆయన పార్టీ పెట్టినప్పుడు 82లో ఇక వీరాభిమాన్ ఫస్ట్ జాయిన్ అయ్యాను నేను. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మెంబర్షిప్ తీసుకుంది నేను. బహుశా నేనేమో తెనాలో అక్కడ తీసుకున్న తర్వాత ఆయన వస్తున్నారన్నారు. ప్రక్కనే మేమున్న ఇంటికి పక్కనే లక్ష్మీ టాకీస్ అనుకుంటాను, దాంట్లో ఎన్టీఆర్ గారు మీటింగ్ పెట్టారు. ఒక పోయిటరీ రాసుకెళ్ళాను నేను. అది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక నూతన సందేశం అంటూ దాంట్లో రాసుకెళ్ళాను. ఇక ఒక పక్క ఉండిపోతున్నాయి చేతులు, ఆయన ఎప్పుడు వస్తారా అని కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. అంతకంటే మనస్సు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడో ఉన్న ఆయన దగ్గర రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా బాబు గుర్తు వస్తూనే ఉన్నాడు. మధ్య మధ్య నా పాలే ఇస్తున్నాను నా బిడ్డకి. అమ్మందులే సంఘర్షణ కానీ గిల్ట్ కానీ ఏమీ లేదా మీకు? అంటే అయ్యో బాబును వదిలేసి వచ్చాను ఉంది ఫీలింగ్ అయితే లోపల బాబు అనేది ఉంది. కానీ ఒక పూటేగా నేను అదే అనుకున్నాను, ఒక పూటే అమ్మ ఉంది కొంచెం ఏదో పాలు పడుతుందిలే కొంచెం అని అనుకున్నాను. ఇక 4-5 ఇంటికో వచ్చేసారన్నారు. ఆయన వచ్చారు అన్నదాకా అందరూ కాస్త ప్రశాంతంగా కూర్చున్నాం, ఇబ్బంది ఏం లేదు. వచ్చారన్నాక సీన్ మారిపోయింది. ఇక సరే అక్కడ వచ్చారు ఆ జనం మధ్యలో నుంచే నా చేయిపోయి ఆయన కాళ్ళు పట్టుకున్నాను. అంతవరకు ఎట్లా ఉన్నాయి, ఉక్కులాగా ఉన్నాయి ఆ పాద కాళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉంది బాడీ. ఇంకా తర్వాత అనౌన్స్ చేస్తున్నారు, లక్ష్మీపార్త గారు కవిత చదువుతారని మొత్తానికి అనౌన్స్ చేశారు. ఎక్కడ చదువుతామో అసలు హోరెత్తిపోతుంది, ఏమి ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు. ఇంకా అది లాభం లేదులే అని చెప్పి తీసుకెళ్ళి నన్ను అక్కడ డయాస్ మీద తీసుకెళ్ళమని అక్కడ రిక్వెస్ట్ చేసి పాపం ఎవరో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళాక ఆయన చేతిలో ఇది పెట్టాను. రెస్పెక్ట్ ఏంటంటే అది తీసి జేబులో పెట్టుకున్నారు, తడిసి ముద్దైపోయిన పేపర్ను కూడా. ఇక అసలు ఏమైనా చెప్దామంటే అసలు ఆ హోరున మా వాయిస్ ఏమీ వినపట్లేదు. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్.